वेलकम टू आईफोर न्यूज़ ई रोज़ मैं खैरताबाद महागणनाथुड़ ओक दर उमु अदे विधा तेलंगाणा राष्ट्र व्याप्त प्रती एटा पेद एन जरूकने महागणनाथुड़ रूप उग्र रूपम खैरताबाद प्रती एटा इकड़ भारी एन इयर 63 अड़ मन महागणनाथ उग्र रूपा मैं चूस्ना अदे विधा इकड़ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏట జరుపుకునే ఒక పెద్ద పండుగలాగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినంత ఇంత పెద్ద ఎత్తున గణనాథుని మనం ఎక్కడ చూసి ఉండామో ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర అదే విధంగా ఇక్కడ జరిగే ఒక గణనాథుని ఒక విగ్రహ రూపాన్ని చూడడానికి వేల సంఖ్యలో మహాభక్తులు రావడం ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి ఆ ఒక దివ్య దర్శనాన్ని చూసి ఆశీర్వాదం పొందడం పెద్ద ఎత్తున జరుగుతుంది బడ గణేష్ దగ్గర ఉన్నాము అదేవిధంగా మన భక్తులు వేల సంఖ్యలో ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖైరతాబాద్ గణనాథుని యొక్క పూజలు ఉంచుకుని మార్నింగ్ నుంచి భారీ ఎత్తున ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది వస్తున్నారు రావడం జరుగుతుంది సార్ వి ఫీల్ లైక్ వెరీ డివోషనల్ విజిటింగ్ దిస్ ప్లేస్ యాక్చువల్లీ ద ప్లేస్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ తో వచ్చారు ఫ్యామిలీ తో వచ్చాం సార్ యాక్చువల్లీ వి కేమ్ ఫర్ ఏటా ఫ్యామిలీ తో రావడం యా దిస్ ఇయర్ వి కమింగ్ విత్ ఫ్యామిలీ లాస్ట్ టైం వి కేమ్ విత్ ఎలోన్ విత్ ఫ్రెండ్స్ తో కేమ్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ రావడం జరుగుతుందా ఈ గణనాథుని ప్రతి సంవత్సరం వస్తుంది ప్రతి ఇయరు మీరు ఫ్యామిలీతో రావడం వస్తారా ఫ్యామిలీతో వస్తుంది మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం నారాయణగూడ మీరు ప్రతి ఇయర్ ఇక్కడికి ఇక్కడ మీ ఫ్యామిలీతో ప్రతిసారి జరుగుతుంది మీ పేరేం పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇంత పెద్ద ఎత్తున మన హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద ఎత్తున గణనాథుని చూడడానికి మీ ఫ్యామిలీతో ఏ రకం మీ యొక్క చాలా సంతోషంగా ఉందండి దేవుని దర్శించడం చాలా ఆనందంగా ఉంది చాలా బాగుందండి సంతోషం వ్యక్తం చేస్తున్న చిన్నారి కూడా ఇంకో గణనాథుని యొక్క దివ్య దర్శనం కోసం రావడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అన్నగారులు ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నగారు వారసుడు వచ్చి బోత్ అచ్చాయోస్కెళ్ళి అచ్చాయోతు మీరు ఎక్కడి నుంచి వచ్చారు వారసుడు సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఎంతమంది వచ్చారు మీరు ఫోర్ మెంబర్స్ ఇక్కడ మీరు ఎప్పుడు దగ్గర ప్రతి ఇయర్ వచ్చి 2 ఇయర్స్ నుంచి వస్తున్నాను అది విజయనగరం ఏపీ ఫ్యామిలీతో వచ్చారా ఫ్రెండ్స్తో వచ్చా ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి వస్తున్నా 5 సంవత్సరాల నుంచి వస్తున్నా ఇంత పెద్ద ఎత్తున గణనాథుడు మనం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద గణనాథుడు చూడడానికి మీరు ఫ్యామిలీతో ఇక్కడికి రావడం జరుగుతుందా అవును ఫ్యామిలీతో చెప్పండి గణేశం చూడడానికి వచ్చావా అవునని చెప్పు అవునని చెప్పు గణనాథుని చూడడానికి వచ్చావా నువ్వు అవును అను ఎవరితో వచ్చావు ఎవరితో వచ్చావు డాడీతో వచ్చావు ఫ్యామిలీతో వచ్చావా ఫ్రెండ్స్తో వచ్చావా డాడీతో వచ్చాను అదే ఇక్కడ మహిళలు కూడా భారీ సంఖ్యలో ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది చెప్పండి మీరు ప్రతిసారి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రతి ఇయర్ ఇక్కడికే రావడం ఫ్యామిలీతోనే వస్తారు ప్రతి ఇయర్ వస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఆర్గనైజేషన్ నీట్గా చేయలేదండి ఇంతమంది ఉన్నారు నీట్గా ఆర్గనైజ్ చేస్తే చాలా మంది చూడొచ్చు ఆర్గనైజేషన్ బాగాలేదు ఇంకొంచెం నీట్గా చేస్తే చాలా మంది చూస్తారు ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ చెప్పండి లోకల్ అండి మా అత్తయ్య గారిని భద్రాచలం చూసి తీసుకొని వచ్చాను మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను జేఎన్టీ దగ్గర నుంచి వచ్చానండి ఫ్యామిలీతో వచ్చారు సార్ ప్రతిసారి ఫ్యామిలీతో ఇక్కడికి వస్తారా మీరు అవును వస్తాము గణనాథుని యొక్క ఎస్ అవును मूर्ति देखने जा रहे हैं और ये बहुत बहुत बड़ा मूर्ति है और बहुत अच्छा लग रहा है देखकर और ये क्राउड मैनेजमेंट और जो यहाँ के पुलिस प्रशासन है जो मैनेज कर रहे हैं इट्स एक्सट्रीमली गुड और हाँ हम हर साल आते हैं और जो मैनेजमेंट कर रही है उसको बहुत बहुत धन्यवाद इतने बड़े ओकेजन को संभाल रही है एक्सेलेंट थैंक यू
చెప్పండి బ్రదర్, ఇక్కడ మీరు ప్రతి ఇయర్ రావడం జరుగుతుంది? ప్రతి ఇయర్ ఇక్కడ రావడం జరుగుతుంది? లేదు లేదు, ఫస్ట్ టైం వస్తున్నాం. ఫస్ట్ టైం వచ్చారు? ఫస్ట్ టైం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చెప్పరా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జగదీర్ గుట్ట. ప్రతి ఇయర్ రావడం జరుగుతుంది ఇక్కడికి? అవును, ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి ఫ్యామిలీతో. ప్రతి ఇయర్ రావడం? ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి. వస్తుంటాము, క్రౌడ్ బాగా పెరుగుతుంది ఎవ్రీ ఇయర్, ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి మీరు భక్తులు ఎలా ఉన్నారు? మరి మీరు ప్రతి ఇయర్ రావడం జరుగుతుందని చెప్పారు కదా, ఈ ఇయర్ భక్తులు ఎలా? క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఈ సంవత్సరం. బాగా క్యూ లైన్ కూడా పెంచారు, చాలా బాగా పెంచారు క్యూ లైన్ కూడా. హైదరాబాద్ కా గణేష్ హమ్ లోగ్ దేఖ్నే కే లియే హర్ సాల్ ఆతే హై, పూరి ఫ్యామిలీ కే సాత్ ఆతే హై. ఇస్కా అట్రాక్షన్ ఆల్మోస్ట్ 45-50 ఇయర్స్ సే హై. యే హైదరాబాద్ మే జో రహనా హర్ ఏక్ ఆద్మీ హో, కోయి భీ మజ్హబ్ కా హో, హిందూ హో, ముస్లిం హో, వో యే దేఖ్నే కే లియే కంపల్సరీ ఆతా హై. యే ఇస్కా ఐతిహాసిక్ ఇస్కా ఇంపార్టెన్స్ హై యే. ప్రతి ఇయర్ ఇక్కడికి ఫ్యామిలీతో మీరు రావడం? ఎస్ ఎస్, ఎవ్రీ ఇయర్ వీ కమ్ అవర్ ఆల్ ద తెలంగాణ పీపుల్, మ్యాక్సిమమ్ ఆల్ హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఆల్ పీపుల్ ఫ్రమ్ ఆల్ రిలీజన్ దిస్ దే కమ్ టు వాచ్ దిస్. సో దిస్ ఈస్ ఎ హిస్టారికల్ మాన్యుమెంట్, వీ కెన్ సే దిస్ ఇస్ ఎ హిస్టారికల్ మాన్యుమెంట్. ఓకే, హైదరాబాద్ ప్రతి ఇయర్ ఇక్కడ రావడం జరుగుతుంది? వస్తాం ఫ్యామిలీతో. అంతే, హైదరాబాద్ అంటే ఖైరతాబాద్. ఓకే, మేము సైనిక్పూర్ నుంచి వచ్చామండి. ఎన్ని సంవత్సరాల నుంచో చూడాలని ఖైరతాబాద్ వినాయకుడిని, ఈరోజు చూసాం, చాలా ఆనందంగా ఉంది. మేము కూడా, మా మదరే అసలు చిన్నప్పటి నుంచి చూడాలనుకుంటాం, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తాం. మీరు ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పారు కదా, ప్రతిసారి ఇంత పెద్ద వినాయకుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? అదే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అది ఇన్ని ఇప్పుడు 60 అడుగులు వినాయకుడు అంటున్నారు కదా, అది ఇంకా ఆనందంగా ఉంది. మీరు భక్తుల దర్శనానికి వచ్చిన ప్రయాణికులకు ఏ విధంగా మీ సౌకర్యాలు అందిస్తున్నారు? అదేవిధంగా అన్ని గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, గవర్నమెంట్ తరఫు నుండి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ తరఫు నుంచి కూడా పూర్తి అరేంజ్మెంట్ చేసాం. కానీ ఈ క్రౌడ్ హెవీ ఉంది ఈరోజు. ప్రతి ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ పబ్లిక్ మన భక్తులు రావడం జరుగుతుంది. మీరు ఏ ఒక్క చర్యలు, భక్తులు ప్రతి ఒక్కరూ ఇక్కడ దర్శనానికి వచ్చి వారు తీసుకునే విధంగా ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటారు సార్? సహజంగానే అందరు దర్శనానికి రావాలనుకుంటారు, దట్టు వినాయక చవితి హాలిడే కాబట్టి ప్రతి ఒక్కరు వస్తున్నారు. కానీ ఇంత క్రౌడ్ అంటే ఆల్మోస్ట్ ఈరోజు ఇప్పటివరకే 50-60 వేల మంది దర్శనం చేసుకున్నారు, ఇంకా 10-15 వేల మంది ఉన్నారు. కాబట్టి ఇంత క్రౌడ్ ఇక్కడ ఉన్నప్పుడు రావడం భావ్యం కాదు, ఎందుకంటే 11 రోజులు పండగ ఇది. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పేది ఏంటంటే, సాయంత్రాలు కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు డే టైంలో కొద్దిగా రెస్ట్ తక్కువ ఉంటుంది, అప్పుడు దర్శనం చాలా బాగా అవుతుంది. అలా రావాలి కానీ అందరూ సాయంత్రమే వచ్చేటప్పటికి ఈ విధంగా క్రౌడ్ ఉంది. ఇక్కడికి చిన్న పెద్ద మహిళలు ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం జరుగుతుంది. వారికి మీరు ఏ చర్యలు తీసుకున్నారు సార్? పెద్ద చిన్న పిల్లలు రావడం జరుగుతుంది, వారి యొక్క అదే ఆశ్చర్యం ఉంది మాకు. రియల్ మేమే భయపడుతున్నాం, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నారు ఇంత క్రౌడ్లో. ఏదైనా జరగంటే జరిగితే, ఎందుకంటే ఇంత ట్రాఫిక్ లోపల ఏమవుతుందని మాకే భయం ఉంది. కాబట్టి దయ్యుంచి చిన్న పిల్లల్ని మాత్రం తీసుకొని రామాకండి, ఎందుకంటే దాన్ని జరిగినట్టయితే ఇబ్బంది అవుతుంది. దట్టు చిన్నపిల్లల్ని తీసుకొని రావాలనుకుంటే ఉదయం పూట రండి, అప్పుడు రష్ తక్కువ ఉంటుంది, వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు, పంపొచ్చు. కానీ అందరికి హాలిడేస్ ఉన్నాయని అందరు ఇప్పుడే వస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు హాలిడేస్ కాదు, వీలు చూసుకొని రావాలి, వీలు చేసుకొని రావాలి. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు, అసౌకర్యం ఎలాంటి భక్తుల్లో ఇది పెద్ద ఎత్తున రావడం, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఒక గణనాథుని యొక్క దివ్య దర్శనం కోసం పెద్ద ఎత్తున రావడం, చిన్న పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది. వేల సంఖ్యలో ఇక్కడ భక్తులు ప్రతి ఒక్క ఏరియా నుంచి, ప్రతి మన సిటీ సర్కిల్లో ప్రతి ఒక్క ఏరియా నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. భక్తిభావంతో తమ ఆశీర్వాదం కోసం, గణనాథుని యొక్క దివ్య దర్శనం కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం మనం చూస్తున్నాము. ఇక్కడ మీరు చర్యలు ఏ రకంగా తీసుకుంటున్నారు సార్? మేము 30 మంది 30 మెంబర్స్ ఉన్నాం సార్, అందులో లేడీస్ టీం ఉన్నారు అండ్ జెంట్స్ టీం ఉన్నారు సార్. మేము మా ఎక్సెల్ తరఫు నుంచి పోలీసు వాళ్ళ సిబ్బంది ఎంబట ఉండి మేము కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎంతో మేలు చేస్తున్నాం సార్. చిన్నపిల్లల నుంచి వృద్ధుల నుంచి మళ్ళీ ఎంతో మందికి మేము సేవ చేసుకుంటాం, ముందుకు జనాలను ముందుకు తీసుకెళ్తున్నాం సార్. అటు కాకుండా సార్,
సార్ మేము ఈ వినాయకుని దగ్గర ప్రతి ఏడు మేము బందోబస్తులో పోలీస్ వాళ్ళు ఏమంటే మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మేము కూడా మా కంపెనీ తరఫు నుంచి మా భాస్కర్ రెడ్డి సార్ తరఫు నుంచి కూడా మేము ఎంతో సేవ చేసుకుంటున్నాము. మాకు కూడా ఆ వినాయకుని ఆశీర్వాదం ఉండి మా కంపెనీ ఇంకా ఎక్కడికో వెళ్ళాలని మేము కూడా కోరుతున్నాం సార్. ఇక్కడ మీ ఎక్సెల్ కామెంట్స్ ఈ యొక్క సంవత్సరమైనా ప్రతి ఇయర్ ఇక్కడ మీరు రావడం జరుగుతుందా? అవును సార్, ప్రతి ఏడు మేము వస్తున్నాం సార్. ప్రతి ఏడు మా కంపెనీ తరఫు నుంచి వచ్చి మేము పోలీస్ శాఖ ఏమట మేము బి మా సేవలు అందిస్తున్నాం సార్. మరి వాళ్ళు కూడా మాకు సూచనలు ఇస్తున్నారు ఇలా చేయాలి అలా చేయాలని, మేము బి ఆ సార్లు ఏమట ఉండి మేము కూడా సహకరించుకుంటూ ముందుకెళ్తున్నాం సార్.